హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆరోజు మీరు చూస్తున్నారు జవాన్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకైతే డిఫెన్స్ సంబంధించి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా మనకు డిఫెన్స్ సివిలియన్ జాబ్స్ కానీ ఎస్ఎస్సి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ మీకు వచ్చిన వెంటనే జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైడెన్స్ ఫుల్ ఆఫ్ గైడెన్స్ ఫర్ డిఫెన్స్ ఓన్లీ ఆస్పీరెంట్స్కి ప్రత్యేకంగా ఖచ్చితంగా మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి ఫేస్బుక్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను కాంటాక్ట్ కావచ్చు ఓకేనా ఇక మనం ఈ రికమెంట్ గురించి ఈరోజు నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఎయిర్ ఫోర్స్ నుండి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి సివిలియన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది గ్రూప్ సి ఓకేనా సివిలియన్ ఫోర్టెస్ ఫర్ గ్రూప్ సికి మనకైతే రావడం జరిగింది వన్ సెవెంటీ అనుకుంటా వన్ సెవెంటీ ప్లస్ అయితే మనకు నోటిఫికేషన్స్ అయితే ఉన్నవి ఇది ఎలిజిబుల్ అంటే ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ రికమెంట్ ఫర్ గ్రూప్ సివిల్ ఎన్ పోస్టెస్ వారియర్స్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యూనిటీ మెయింటైన్ బిలో మెన్షన్ బిలో అని చెప్పేసి మనకి తీవడం జరిగింది అండ్ ఇక్కడ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి పర్టికులర్గా మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీంట్లో మనకు ఎంటీఎస్ ఉంది అదేవిధంగా కుక్ ఉంది హెచ్కేఎస్ ఉంది చాలా విభాగాల్లో మనకైతే వేకెన్సీస్ అయితే ఉన్నవి ఇక్కడ మనకు ఎలిజిబిలిటీస్ కూడా ఒకసారి చూసుకుందాం మనకు పర్టికులర్గా వాటికి సంబంధించి ఏవైతే ఉన్నావో వాటికి మీ ఏ పోస్ట్కు అప్లై చేయాలనుకుంటారో వాటికి సంబంధించి ఇక్కడ సైడ్కి మనకు పోస్టల్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఎంటీఎస్ అప్లై చేయాలనుకుంటే దీనికి అప్లై చేయవచ్చు ఏ కేటగిరీ అయినా కానీ ఆ కేటగిరీ వాళ్ళకు పర్టికులర్గా మనకు పోస్టల్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి గుర్తుంచుకోండి మీరు మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు నేను ఒక ఒకే పోస్ట్ చేస్తా అనుకుంటే ఒక్కదానికి లెటర్ పంపించచ్చు నేను ఆల్మోస్ట్ నాకు ఇక్కడ ఎన్ని ఎలిజిబుల్ ఉంటే అన్నిటికీ నేను లెటర్స్ పంపిస్తాను అనుకుంటే అన్నిటికి కూడా మల్టిపుల్గా కూడా మీరైతే లెటర్స్ అయితే పంపించవచ్చు ఓకేనా అది మీ టాలెంట్ మీ ఓపిక ఓకేనా ఇక్కడ మనకు పర్టికులర్గా సైడ్కు మనకైతే పోస్టల్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా వెస్ట్ వె వెస్ట్రన్ కమాండెంట్ ఎయిర్ కమాండెంట్కు అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ కమాండెంట్ సౌత్రన్ ఎయిర్ కమాండెంట్కు సెంట్రల్ ఎయిర్ కమాండెంట్కు మనకు సపరేట్గా దేని దానికైతే ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటారో అక్కడికి అయితే ప్రతి ఒక్క దానికి సపరేట్గా ఇవ్వడం జరిగింది ఓకేనా మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ చాలామంది ఏజ్ లిమిట్ అయితే డిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది మనకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఈ లోపు అప్లై చేసుకోవచ్చు బిట్వీన్లో అదేవిధంగా రిమైనింగ్ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే మనం అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ ఓబీసీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాండకు పీడబ్ల్యూబిఎస్ కేటగిరీకి ఫైవ్ ఇయర్స్ క్యాస్ట్ ఫర్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మనకైతే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ మనకు ఇక్కడ చూసినట్లయితే స్టోర్ స్టోర్కి సంబంధించి గ్రేడ్ లెవెల్ ఫోర్ లెవెల్ ఫోర్ అంటే మనకు సెవెంత్ పే మెట్రిక్ సెవెంత్ పే సిపిసి ప్రకారం ఇది ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు గ్రాడ్యుయేట్ ఖచ్చితంగా ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ పొంది ఉండాలి ఎక్స్పీరియన్స్ హ్యాండింగ్ స్టోర్ కీప్ పింగ్ అకౌంట్ స్టోర్ గురించి అయితే మనకైతే ఇవ్వడం జరిగింది ఎక్స్పీరియన్స్ అయితే మనకు పర్టికులర్గా దీని మీద అవగాహన ఉండాలని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని కాకపోతే ఎంత అనేది మనకు పర్టికులర్గా మెన్షన్ అయితే చేయలేదు అప్లై అయితే చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఓకేనా ఇక్కడ మనకు లోవర్ డివిజన్ క్లార్క్ ఓకేనా లోవర్ డివిజన్ ఎల్డీసీ మనకు వచ్చేసి లెవెల్ టూ పి యాజ్ పర్ సెవెన్ సిపిసి ప్రకారం ఇవ్వడం జరిగింది దీనికి ట్వెల్వ్ పాస్ ఉంటే సరిపోతుంది ఇక్కడ మనకు థర్టీ వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ ఉండాలి లేదా మనకు హిందీ ఆన్ కంప్యూటరు థర్టీ వర్డ్స్ పర్ టు థర్టీ ఫైవ్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది ఫర్ ఇది యావరేజ్గా కి సంబంధించి టైపింగ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మనకు సర్టిఫికేట్ ప్రొవైడ్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేయలేదు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ట్వెల్వ్ ప్లాస్ మనకు ఇంటర్ పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మనకు స్టోర్ కీపర్ ఓకేనా స్టోర్ కీపర్కి సంబంధించి లెవెల్ టూ ఇది కూడా మనకు ట్వెల్త్ పాస్ అయిన సరిపోతుంది ఎక్స్పీరియన్స్ ఫర్ హ్యాండ్లింగ్ స్టోర్ హ్యాండ్లింగ్ చేసే విధానం అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో రిపోర్టింగ్ అయితే ఉండాలని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అంటే మనకు బయట మనకి ఎక్స్పీరియన్స్ ఫేక్ ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలనుకుంటే మనం రెడీ చేసుకోవచ్చు అప్పటివరకు ట్వెల్త్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా కుక్ ఓకేనా దీనికి మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి విత్ సర్టిఫికేట్ ఇక్కడ డిప్లొమా ఇన్ కేటగిరీ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది కింగ్లో ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలంటే ఆ ట్రేడ్కి సంబంధించి ఓకేనా అదేవిధంగా మనకు పెయింటర్ టెన్త్ పాస్ అయి ఉండాలి దీని కూడా ఇన్స్టిట్యూట్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ నుండి మనకు ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే ప్రొవైడ్ చేయడం జరగాలి అదేవిధంగా మనకు కార్పెంటర్ మనకి లెవెల్ టు సేమ్ ఇదే టెన్త్ పాస్ అయినట్టు సరిపోతుంది దీనికి కూడా మనకైతే ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది హౌస్ కీపర్ మీరు ఈ ఈ సర్టిఫికేట్స్ అనేది మనకు ఇన్స్టిట్యూట్స్ కొన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఈ వర్క్ మీద ఖచ్చితంగా ఒక అవగాహన ఉంటే మీరైతే ట్రై ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు నన్ను అడిగితే సర్టిఫికేట్ ఉంటే మీకు హాల్ టికెట్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి ఓకేనా హౌస్ కీపర్ మనకు హెచ్కేఎస్ దీనికి సంబంధించి లెవెల్ వన్ ఉంటుంది ఇది మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది ఏదైనా రిగ్నైడ్ యూజ్ ఓన్లీ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది దీనికైతే అప్లై చేసుకోవడానికి మెస్ట్ ఆఫ్ దీనికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వేటర్ ఆర్ వాషర్ ఆర్గనైజేషన్ ఏదైనా ఇన్స్టిట్యూట్ నుండి వేటర్ సంపాదించుకోవచ్చు ఖచ్చితంగా మ్యా కాదు బట్ అయితే ఉంటే బెస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ దీనికి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవెల్ పే దీనికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాటర్ వాటర్మేన్ కానీ అదేవిధంగా గార్డెన్గా కొన్ని కొన్ని ఉంటాయి దీనికి టెన్త్ పాస్ అయ్యాలి ఈ ఎక్స్పీరియన్స్ అనే వాటికి ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉంటే బెస్ట్ సర్టిఫికేట్ లేకున్నా అవసరం లేదు బట్ మనకు కొన్నిటికి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది కొన్నిటికి మాత్రం అడగడం జరిగింది పర్టికులర్గా ఈ సర్టిఫికేట్ అడిగిన వాటికి మీరు జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది ఓకేనా మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కూడా చూసుకుందాం సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ మనకు అప్లికేషన్ మనం చేసిన తర్వాత మనం లెటర్ పంపిస్తాం అందులో మనం ఎన్వలప్ కూడా పంపించడం జరుగుతుంది అది రిటర్న్ రావాలి అయితే మనకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది దీనికి సంబంధించి మనం ఏదైతే డాక్యుమెంట్స్ పంపిస్తామో వాళ్ళు మన షార్ట్ లిస్టెడ్ అయితే మనకు రిటర్న్ ఎగ్జామ్ కాల్ ఆఫ్ లెటర్ బయటికి పంపించి మనకైతే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఇప్పుడు కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అవుతారో బేస్డ్ ఆన్ యువర్ ఆర్ ఎలిజిబిలిటీస్ ఇప్పుడు తోటి మీరు అప్లై చేస్తే దానికి సంబంధించి వస్తే దాని లెవెల్లో మనకైతే ఎగ్జామ్ ఉంటుంది టెన్త్ తోటి అప్లై అయితే టెన్త్ లెవెల్లో ఉంటుంది ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఇక మనకు ఫర్ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అదే అదేవిధంగా న్యూమరికల్ యాప్టి జనరల్ అవేర్నెస్ అయితే దీని మీద ఉంటుంది ఎండిఎస్ హెచ్కేఎస్ అదేవిధంగా మెస్టాఫ్ దీనికి కూడా సేమ్ అవే కాకపోతే మీకు ఏ దానికి సంబంధించి దాని యొక్క ట్రేడ్ అదేవిధంగా టెన్త్ లెవెల్ అయితే టెన్త్ లెవెల్ అడుగుతారు క్వశ్చన్స్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఇంకా డేట్ లాస్ట్ డేట్ మనకు వచ్చేసి థర్టీ డేస్ ఏదైతే మనకు ఓపెన్ అయినాయో ఈ నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుండి థర్టీ డేస్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది మనకు ఇది సెకండ్ మనకు ఈ మంత్ సెకండ్లో రిలీజ్ అయింది బట్ మనం అయితే ఆ మధ్యలో వీడియోస్ అయితే స్టాప్ చేయడం కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు బట్ ఇంకా మీకు టైం ఉంది నెక్స్ట్ మంత్ టెన్త్ టూ వరకు అయితే టైం ఉంది పదో నెల రెండో తారీఖు వరకు అయితే టైం ఉంది మీరు ఎంత వీలైతే అంత తొందరగా దీని అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక అప్లికేషన్ అనేది ఇంగ్లీష్లోనే రింపాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుంది ఆల్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ క్యాస్కేట్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకొని వాటి యొక్క జిరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుంది దాంతోపాటుగా మనకు రెండు స్టాం మనకు లెటర్స్ అయితే వాటి యొక్క ఎన్వెలప్తో లోపల ఇంకో ఎన్వెలప్ అయితే మన అటాచ్మెంట్ చేసి పంపించాల్సి ఉంటుంది విత్ అడ్రస్ తోటి ఓకేనా ఇక్కడ మనకు అప్లికేషన్ ఫర్ పోస్ట్ అప్లికేషన్ ఫర్ పోస్ట్ అని చెప్పేసి మనకు రాయాలి ఇక టెన్ రూపీస్ స్టాంప్ అయితే మనం అతికించి పంపించాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి ఇక్కడ మనకు ఏదైతే కేటగిరీ కేటగిరీ అదేవిధంగా అప్లై ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తానో ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నాం అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది మొత్తం మనమైతే ఎన్వలప్ మీద రాయాలి ఓకేనా రాసి మనం ఏ దేనికి అప్లై చేస్తున్నాం ఏ కేటగిరీకి అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా అండ్ ఒకసారి చదువుకోండి కో డిక్లరేషన్ అది కూడా ఒకసారి అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోండి ఇక మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే ఓకేనా అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఇక్కడ మనకు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తాను ఏ యూనిట్కి అప్లై చేస్తున్నాం అప్లైడ్ ఫర్ పోస్ట్ అప్లైడ్ ఫర్ దాన్ని ఒక మెన్షన్ చేయండి మీ యొక్క నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ ఓకేనా అదేవిధంగా మీ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ కాపీ ఏదైతే మీ యొక్క టెన్త్ సర్టిఫికేట్ ఉందో సర్టిఫికేట్ ప్రకారం అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అదేవిధంగా మీ యొక్క ఏజ్ ఎన్ని ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ ఇయర్స్ పడ్డాయి టూ మంత్స్ నడుస్తున్నాయి ట్వంటీ టూ డేస్ అయినాయి ఇప్పటికీ అని చెప్పేసి మనకు ఈ విధంగా మనకు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇయర్ ఎన్ని ఇయర్లు ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ అవుతుంది ఇప్ప ఈ రోజు వరకు క్యాలిక్యులేషన్ అది ఇవ్వండి ఓకేనా మీ యొక్క సెకండ్ ఏదైతే మనకు సెకండ్కి రిలీజ్ అయింది కదా నోటిఫికేషన్ అప్పటికి ఓకేనా ఇక్కడ మనకు హౌజు పోస్ట్ ఆఫీస్ డిస్టిక్ పిన్ కోడు అదేవిధంగా స్టేట్ పర్మనెంట్ అడ్రస్ అయితే మనకి ఇవ్వాల్సింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్మనెంట్ అడ్రస్ కూడా అదేవిధంగా రాయండి మీ ఏ క్యాటగిరీ కేటగిరీ ఏంటి అని చెప్పేసి మనకు ఎస్సీ ఆ ఎస్టీఆ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది అదేవిధంగా అటాచ్డ్ విత్ సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అదేవిధంగా ఏ ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి ఇక్కడ కేటగిరీ మళ్ళీ అప్లైడ్ దేనికి ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నారు అండ్ హ్యాండికాప్డ్ ఏమైనా ఉందా ఉంటే వస్తు లేకపోతే అవసరం లేదు ఇక్కడ మనకు టెక్నికల్ ట్రైనింగ్ అది ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా డొమెసికల్ సర్టిఫికేట్ మనకు ఆ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు డొమెసికల్ సర్టిఫికేట్లో ఓకేనా ఇక్కడ మనకు నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎనీ రిజిస్టర్ విత్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఛార్జెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అడుగుతున్న అవసరం లేదు ఇక్కడ మీ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ డేట్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ ఆఫీసర్స్ రికార్డెడ్ ఓన్లీ ఆఫీసర్స్ రికార్డెడ్ ఓన్లీ ఇది అయితే టచ్ చేయకూడదు గుర్తుంచుకోండి ఇదైతే టచ్ చేయకూడదు నెక్స్ట్ మనకు ఎనరాల్మెంట్ ఆర్డర్ చేసి ఇక్కడ మనకు మన యొక్క పోస్ట్ ఫర్ నేము ఫాదర్ నేమ్ మళ్ళీ విలేజ్ అదేవిధంగా ఇవన్నీ అయితే ఇయాల్సింది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది విత్ మనమైతే లేదు ఇది ఏదైతే ఇదైతే ఈ ఈ బాక్స్ ఉందో ఏదైతే మీరైతే ఫిల్అప్ అయితే చేయకండి కాకపోతే పంపించండి ఓకేనా ఇది మెయిన్గా ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రఫీ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ పోస్టు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే వాళ్ళు చేసి మనకైతే అడ్మిట్ కార్డ్ అయితే రిటర్న్ అయితే పంపుతారు ఇక్కడ డేటు ఇక్కడ వరకు అయితే మీరు ఫిల్అప్ చేసి పంపించండి ఇది వీడియో వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సనింగ్ ఆఫ్ జై హింద్